నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డి పైన జరిగినటువంటి ఈ రాయదాడి కేసు అనేటువంటిది అనేక మలుపులు తీసుకుంటా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా ఏం జరిగింది అనేటువంటి స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలి అంటూ పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసినటువంటి క్రమంలో తాజాగా ఏదైతే నలుగురు మైనర్ బాలులనైతే గనక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే సతీష్ అంటూ నిన్నటి నుంచి కూడా ఒక పేరు ప్రచారంలోకి ఉందో, సతీష్ని అతనితో పాటుగా అతని స్నేహితుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సతీష్ తానే రాయి విసిరినట్లుగా ఒప్పుకున్నట్లుగా కూడా పోలీస్ వర్గాల నుంచి ఒక సమాచారం అయితే కనుక లీక్ రూపంలో బయటకు వస్తున్నటువంటి ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ క్రమంలోనే ప్రతిపక్షాల నుంచి కానీ ప్రజా సంఘాల నుంచి కూడా వస్తున్నటువంటి విమర్శలు ఏమిటి అంటే, ఏదైతే 2019 ఎన్నికల్లో కోడికత్తి శ్రీనుని ఏ విధంగా బలి చేశారో, ఈసారి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మైనర్ బాలుని తన రాజకీయానికి బలి చేస్తూ ఉన్నాడు అనేటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వెలువెత్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా అసలు ఈ కేసు విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడి ఘటనలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రాయి దాడి ఘటన మనం చూసాం, దాని మీద ఎన్నో రకమైనటువంటి అనుమానాలు వచ్చినాయి. ఇది ఆయనే జయించుకున్నాడా, ఐపాక్ వాళ్ళు జయించారా, ఏంటి, అవన్నీ పక్కన పెడితే ఈ రోజున ఈ కేసుకు సంబంధించి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదో ఒకటి మమ అనిపించడానికి ఈ కేసుని వాళ్ళు కొన్ని చర్యలు పూనుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే మైనర్ బాలురు సతీష్ అనేటువంటి కుర్రోడితో పాటుగా మరి ఆయన మిత్రుల్ని కూడా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లుగా, వాళ్లలో ఆ సతీష్ అనే కుర్రోడు నేనే రాయి విసిరాయని ఒప్పుకున్నట్లుగా, ఇవన్నీ కూడా బయట ప్రచారంలో ఉన్నాయి. అసలు ఈ ఓవరాల్ వీటి మీద మీ అబ్జర్వేషన్స్? నాకే ఇప్పుడు ఆ కుర్రోడు నేనే విసిరాయని ఒప్పుకున్నాగా నేను నమ్మనండి, ఎందుకంటే అసలు రాయే తగిలి ఉండదు అనుకుంటున్నాను నేను. అదే ఆ దండ మార్చినప్పుడు గీసుకుందని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఆ దృశ్యం, ఆ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ కూడా అలాగే ఉంది. రాయి అంత గురుచుకుంటూ ఇద్దరికి తగిలేలాగా ఎలా కొడతాడండి ఆవిడన్నాను. అవునా కదా, అప్సైడ్ కదా, అది అసంబద్ధం అంటారు దాన్ని. ఇప్పుడు ఆ కుర్రోళ్ళని ఎవరప్పుడు పోలీసుల మీద ప్రెజర్ వచ్చేసింది, వాళ్ళ ప్లాన్ రివర్స్ అయిపోయింది, వాళ్ళు ఓవర్ యాక్షన్ చూస్తుంటే జనం అంతా నవ్వుకుంటున్నారు. ఆ చిన్న దెబ్బకి ఆయన దులిపేసుకుని స్టిక్కర్ అంటించుకుని ప్రచారం మొదలెట్టేయాలి. అది మానేసేసి ఆపరేషన్ పైల్స్ ఆపరేషన్ చేయించుకుంటారు చూడండి, అలాగే అటోకాలు ఇటోకాలు కట్టేసి చేస్తారు కింద. అలాగే అంతమంది మూగిపోయి అదేదో పెద్ద విచిత్రం కింద. పైగా మోడీ గారు కూడా ట్వీట్ వేసాడు ఏదో కొంపలు మూలిపోయినట్టు. వెంటనే చంద్రబాబు గారు ఇలాంటి అన్నట్లు మా ఈ పిచ్చి మహారాజు మాది రెడీగా ఉంటాడు పాపం ఏంటండి. సరే, ఇంకా వాళ్ళ ధర్మం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఇటువంటివి జరగకూడదని వాళ్ళు ధర్మంగా వాళ్ళు స్టేట్స్మెన్గా వాళ్ళు మాట్లాడారు అనుకుందాం. ఇక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు చాలా అభ్యంతరకరం అండి. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి కూడా గమనించాలి, ఊళ్ళలో ఒక సామెతోటి ఉంది, సూది కోసం సోదికి వెళ్తే రొంకు బయటపడిందని. ఒకడికి ఓ సూది పోయిందంట ఓ దర్జీకి, మిషన్ కుట్టుకుంటారు కదా దర్జీ అంటారు కదా, సూది మిస్ అయింది. సరే, అదేం మిస్ అయిందని చెప్పి సోది చెప్పించుకుంటే, సోది చెప్పి కూడా వస్తారు కదా, వాళ్ళ దగ్గర సోది చెప్పించుకుంటే ఇటు పాత్రంకులన్నీ బయటపడినాయంట. అలాగా ఈ రాయి విషయం, ఈ గలాటా, ఎడావిడి, జనాలు వాళ్ళందరూ వచ్చేసి బయటికి చంద్రబాబు గారు జయించాడు, అది బాగా అభ్యాసం అయిపోయింది, అలవాటు అయిపోయింది. ఏం జరిగినా చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు, చాలా అసహ్యమేట్లే, సిగ్గేట్లే, మీకు చెప్పడానికి నోరు ఎలాగ వస్తుంది. ఓ పక్కన నిజంగా రాళ్ళదాడి బాధితుడు ఆయన, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, షర్మిల గారు, వీళ్ళందరి మీద రాళ్ళు వేస్తున్నారు. వీళ్ళు తిరిగి వాళ్ళ మీద రాళ్ళు వేశారంటారు. పైగా చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీకి బుణ గాయాలైనవి ప్రత్యక్షంగా చూసాం మనం. ఏంటండి, తిరుపతి ఉప ఎన్నికలో జరిగినాయి, ఈయన పర్యటనలు ఇటీవల అంగళ్ళలో జరిగింది, ఎర్రగొండపాలిలో చూసాం, అనపర్తిలో చూసాం, అలాగే లోకేష్ గారు పాదయాత్ర పోవడం ఇదే గోళ, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారి మీద, మన తెనాల్లో ఇది అయిన తర్వాత మళ్ళీ మన తెనాల్లో వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత బరి తెగించి ఇలా వ్యవహరిస్తా పోలీసు వైఫల్యం కనపట్లేదండి. ఇప్పుడు మళ్ళీ ఈ కుర్రను బలి చేస్తున్నారు. 2019 ఒక దళిత కుర్రాడు కోడి సీను, అతను కోడికత్తి మీద అతను 5 ఏళ్ల పాటు హింసించారు. అత కనీసం మానవత్వం లేకుండా అతని వల్ల, అతను ఆ కోడికత్తి ఇష్యూ వల్ల ఇతనికి ఎంతో కొంత పని జరిగింది. అది తెలిసి కూడా జాలి దయ లేకుండా అతను సాక్ష్యం చెప్తే బయటపోయి ఒకటి వదిలేసి 5 ఏళ్ల పాటు మగ్గిపోయాడు 4 గోళ్ల మధ్య. కొంతమంది అంటారు బాగా చదువుకుని వచ్చాడు అది ఇది అంటారు, కాదండి,
స్వేచ్ఛ లేకపోతే స్వేచ్ఛ వీలు స్వేచ్ఛ కోల్పోయిందని తెలుపుతుంది. జైల్లో ఉన్నప్పుడు మలతాడు కూడా ఉన్నవారు తెలుసా మీకు, మీ ఇష్టమైన ఏమి ఉంటాం కుదరదు అక్కడ, నేను బతకనిస్తారంతే, నీ ఇష్టమైన బతకడానికి స్వేచ్ఛ ఏమి ఉండదు అక్కడ. ఇలాగ అక్కడ నింసించారు. వాళ్ళ నాన్న అయ్యాంలో సత్యంబాబు బలైపోయాడు, బలవంతంగా ఇరికించేసి లోపల పెట్టేసి కోర్టు దయతల్చి వదిలేసింది. ఎవరో పుణ్యాత్ముడు అతని తరఫును బాధించాడు. ఓ పక్కన ఆవిడకి అన్యాయం జరిగింది, ఆయుష మేర ఒక పక్కన మైనారిటీకి అన్యాయం జరిగింది. ఆ పిల్లక ఇప్పటికే ఎవరు చేశారో తెలియదు. ఇప్పటికే కనిపెట్టి దద్దమ్మలు వీళ్ళు కనిపెట్టలేకపోయారు. ఆ సత్యంబాబుని ఇరికిచ్చారు, దొరికాడు కదండి. తర్వాత కోడిగత సీని ఇరికిచ్చేశారు. అదంతా కుట్రలేదు, ఏమి లేదు, బొచ్చలేదు అని చెప్తున్నా కానీ అతను హింసించారు. ఇవాళకే అతను కేసులో ఉన్నాడు. ఇప్పుడు ఈ కుర్రోడు ఏంటండి ఇది, వీళ్ళ డ్రామాలకి, వీళ్ళ యాక్షన్లకి, వీళ్ళ సానుభూతి పొందడానికి, వీళ్ళ విక్టిమ్ కార్డుకి ఇలాగ జనాలను బలి చేసేటు. పైగా కుర్రోడు మైనర్ బాల్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ వాడలమే పడిపోయి, గూడెలమే పడిపోయి వాళ్ళని తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఒప్పించేశారన్నమాట. నేనే చేశానంటే 350 ఇవ్వాలండి, ఇంకా నయ్యం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, 200-300 ఇస్తామని చెప్పి తీసుకెళ్ళారండి అని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి సభకే జనాలు రావట్లేదు. 2-3 వేల మంది కూడా ఈ డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు అనేటువంటి అర్థమవుతుంది. దీని ఎంతటితో ముగించుంటే ఈ కంపు స్మెల్ అంతా రాదు కదా బయటికి. పెద్ద మనసు చేసుకుని నేను క్షమిస్తున్నాను, ఇంక ఎలాంటి పని చేయకుండా బాబు అని. పోలీసు భద్రతా వైఫల్యం మెయిన్ ఇది. నిజంగా ఎవరన్నా దాడి చేసినా ఇది పోలీసుల భద్రతా వైఫల్యం అని చెప్పేసి పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదా. అందుకు బాధ్యులైన అధికారులందరినీ సస్పెండ్ చేసి పక్క దూసేయాలి కదా. ఎలక్షన్ కమిషన్ కూడా ఆళ్ళకాప్ చెప్పడం పెట్టి దర్యాప్తు చేయమని. ఇదంతా కుట్ర కింద లేదా, ఇదంతా కుమ్మకు రాజకీయం కింద తెలియట్లేదా. ఇక ఈ అధికారులు ఎప్పుడు మారుతారు, ఇంకా ఈ సిస్టమ్ ఎప్పుడు ప్రక్షాళన అవుద్ది. ఆఖరికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏదో మెరుగవుద్దు అనుకుంటే అది కూడా అవ్వట్లేదు కదా. ఇది ఎలాగ, దీని పరిష్కారం ఏంటి? ఇక దీని పరిష్కారం ఏంటంటే ప్రజలు ఆలోచించుకోవాలి. ఈ డ్రామా రాయల్ని, నాటకాలు రాయల్ని, ఈ విక్టిమ్ కార్డులు వాడేవాడిని, ఈ పేదరపులు పడితే శవాల కోసం శవాలతోటి రాజకీయం చేసుకుంటూ వదిలించుకోవాలి. ఓ పక్కన భవిష్యత్తు అంధకారం అయిపోయింది, రాష్ట్రమా అప్పులు బాలైపోయింది, అభివృద్ధి అడుగంటిపోయింది, అవునా కదా. మన ల్యాండ్ ఆర్డర్ ఉందా అంటే లేదు. ఎవడు బతకండి బతకనివ్వట్లా, ఎవడు తినడానికి తినవట్లా, భూములా లాగేసుకునేలా ఉన్నారు. ఓ పక్కన దోపిడీ, పట్టపగల దోపిడీ, ఇసుక మద్యం ఇలా మట్టి మశానం ఏది దొరుకుతుంది. కొండల గిండలు ఆక్రమించేస్తుంది, ఎర్రమట్టి దెబ్బలు కూడా తొలిచేశారు. ఏమీ లేకుండా చెట్లు కొట్టు పడేస్తున్నారు. ఏమీ లేకుండా చేసేది ఎందుకు ఎన్నుకోవాలి? అసలు ప్రజలందరూ మూకంబడిగా వైసీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మీకు కావాలని షర్మిల ఉంది, మీకు రాజశేఖర రెడ్డి మీ ప్రేమ ఉంటే షర్మిల్ని చూసుకోండి. అంతేగాని ఇలాంటి బ్యాచ్ దొండపాళ్యం బ్యాచ్ను వదిలించుకోకపోతే రేపు పొద్దున్న రోజు మేము రాజశేఖర రెడ్డి అభిమానులు లేకపోతే వైఎస్ అభిమానులు అని చెప్పుకోవడం సిగ్గుపడి రోజులు వస్తాయి. ఏదో రాజన్న రాజ్యం అంటే రామరాజ్యంలాగా ఏంటండి, వాళ్ళు సిగ్గేయట్లేదు, బరిదగించి వ్యవహరిస్తున్నారు. ఈ పోలీసు వాళ్ళు కూడా ఏంటండి, అధికారులు, ఆ కమిషనర్ గారు మొన్న ఏదో లెటర్లు రాసాడు ఓపెన్గా, వాళ్ళు నోటీసులు ఇచ్చాడు వాళ్ళ గురించి విమర్శిస్తే. మరి ఇలాంటి పనులు అవకతవకో అద్దం పనులు చేస్తే ఒప్పుకోరా? అసలు కరెంటు తీసేయటం ఏంటి? పైకెక్కితే వైర్లు తగులుతాయండి, పైకి ఎక్కమానండి. నిన్ను 6 గంటలకు నువ్వు దుకాణం సర్దేసి వెళ్ళిపోతున్నావు కదా, ర్యాంప్ వర్క్లు అవి మానేసి. ఇక్కడ ఎంత అర్జెంట్ వచ్చింది అంటే ఇక్కడ విజయవాడలో ఎవడో ఒక నిరికిద్దామని అదే పని చేస్తాను, రెడీ అవుతున్నారు ఇప్పుడు. అంటే ప్రధానంగా దీనిపైన మీరు ఇప్పుడు అన్న అంశంపైనే కొన్ని ప్రచారాలు కూడా వస్తూ ఉన్నాయి, కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఆ సెంట్రల్ నియోజకవర్గంలోని తెలుగుదేశం అభ్యర్థి టార్గెట్గా ఈ రాయిదాడి చేయించుకున్నారు రాజకీయంగా. మీకు వాళ్ళ బొత్తుకే ఫేక్ అండి, వాళ్ళు ఫెయిర్ గేమ్ ఎప్పుడు ఆడరు, వాళ్ళ దారి అడ్డదారి. దాని తగ్గట్టుగా వ్యవహరించాలి వీళ్ళు, దాని తగ్గట్టుగా వ్యవహరించాలని సిస్టమ్ సహకరించాలి. సిస్టమ్ సహకరిస్తుందనే కదా బీజేపీతో పొత్తుకున్నారు, వాళ్ళు కూడా సహకరించాలి. ఈ గ్యాంగ్ దండపాళెం బ్యాచ్ అందరినీ, దండపాళెం బ్యాచ్ సపోర్ట్ చేసే అధికారులందరినీ పక్క దోసేయాలా. తిరిగి ఆళ్ళకి అప్పచెప్పారు కేసు. ఇది ఎంత దారుణం, ఇది దొంగోడి చేతికి తాళాలు ఇచ్చినప్పుడు అన్నమాట దుబీరా సుబ్రహ్మంతన్. ఇదేమన్నా ఇక అల్టిమేట్గా ప్రజలండి, ఇలాంటి బ్యాచ్ని ఆచూకీ లేకుండా చేయాలి ఎలక్షన్స్లో. రేపొద్దాం 100% ఓటింగ్కి రావాలి, 100% బయటకు వచ్చి ఓటేసి తర్వాత మీ ఇష్టం మళ్ళీ విమర్శ చేసుకోండి, మీకు నచ్చినోడు కొట్టేసుకోండి. తర్వాత రోజుల తర్వాత ముందు ఈ చేడ పేడ ఈ భూషోడిని పక్కన తప్పించకపోతే మీకు ప్రమాదం.
రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే 2019లో రాజకీయ లబ్ధి కోసం ఒక దళితుణ్ణి జగన్మోహన్ రెడ్డి బలి కొన్నాడు, కోడికత్తి శ్రీనుని 5.5 ఏళ్ల పాటు హింసించాడు. ఈ రోజున అలాగే మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి రాయిదాడి అంటూ మరో డ్రామాను క్రియేట్ చేసి దీంట్లో ఈసారి మైనర్ బాలుకుల్ని ఈ విధంగా బలి కొంటా ఉన్నాడు. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలే గమనించాలి. గమనించి జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఓటు రూపంలో బుద్ధి కూడా చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందన్నటువంటి భావాన్ని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.